2018లో 18లో కూడా ఎన్ని గెలిపించినాం అంటే మనం కానీ తెలంగాణ ప్రజలు కానీ అందరు కూడా అరే తెలుసుకున్న తెలంగాణ ఒకటేసారికి అత్తమా ఒకేసారికి వెళ్ళి అవుతుందా అనుకుని ఏడాడు ఇంకేదో అవుతుంది ఇంకేదో అవుతుంది ఏం రాకపా ఏం రాకపోయానని అనుకున్నారు ఆయన అట్లనే నమ్మించాడు ఓకే ఏం రాకపా ఏం రాకపా ఇదిగో మళ్ళీ సరే అయితే మనం మొత్తం అవుతాం అంత అవుతుంది మనం లేకపోతే ఆగమవుతాం మళ్ళీ ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ అవుతుంది అనేది అది ఒక జమ్మితో ఆట ఆడిండు ఓకే ఆడి ఏం చేసిండు ఒక 2-3 నెలల ముందు కొత్త స్కీమ్ పెట్టిండు రైతు బంధు స్కీమ్ రైతు బంధు స్కీమ్ ఏం చేసాడు ఎలక్షన్ కంటే రెండు నెలల ముందు ఆ స్కీమ్ పెట్టి రైతులకు అందరికి డబ్బులు వేసిండు ఎలక్షన్ నెల కూడా ఆ నెల ముందు అనుకోండి ఆ స్కీమ్ పెట్టి నెల ముందు వేసాడు ఆ నెల ముందు ఎట్లా వేసిండు ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే పేద రైతుకి వేయలే అర్ధెకరం మొదలుకొని 10 క్వింటాలు మొదలుకొని 200-500 ఎకరాలు ఉండాలి తగ్గేసాడు అయింది దానికి ఏమైంది కారణము అప్పుడు ఒట్టి అక్కర్ అన్నాడు కూడా ఏముట్లా అక్కర్ అన్నాడు కూడా ఈ స్కీమ్ కాబట్టి 2500 గెలిచే బాపతి గారు కూడా 20,000తో గెలిచాడు 30,000తో గెలిచాడు 70,000తో గెలిచాడు ఓడోడు 80,000 గెలిచాడు 100,000తో కూడా గెలిచాడు ఊసుకున్నాళ్ళు కూడా ఎందుకు అక్కర్ అన్నాడు కూడా ఎందుకంటే దాన్ని మీనింగ్ ఏంటంటే ఎందరో మంచి మంచి భూసాను ధరలు పటేళ్ళు మంచి వాళ్ళు ఎంత 100 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ నరసర బుద్ధి అనుకో అప్పటి నుంచి అప్పటి నుంచి ఆ పాలకు కావలికి చేసి ఆడాలన్నారు ఎంతసేపు ఆడాలన్నా ఈరోజు కూడా తెలంగాణ సంస్కారం ఏంటంటే మన ప్రజలు ఆ పటేళ్ళు ఆ ఊరికి యజమాను లేకుంటే ఆ ఊరిలో బుద్ధిమంతులు లెక్కువ నేను బతికిన వాళ్ళు వాడవా నన్ను బట్టి పిల్లలు బట్టి సిటీలు అన్నారు ఎంతసేపు ఈ ఓట్లు వచ్చేసాను రాగానే ఎంతసేపు చెప్పు అయ్యో మనం మన పటేలు వచ్చి ఏమని చెప్పకపోయే ఆడికి వెళ్ళిన ఫోన్ చేయకపోయే ఊరకు వచ్చిపోకపోయే అనేది ఆ సెంటిమెంట్ అనేది మన పూర్వం నుంచి ససందరం వచ్చినప్పటి నుంచి ఉన్నది అప్ టు డేట్ ఈ రోజు వరకు కూడా మన తెలంగాణ ఆ సంస్కారం ఉన్నది మన సంస్కారమే ఆయన గెలిపిస్తుంది అంటారు అది అది ఉన్నది అన్నమాట దానికి ఏమైందంటే వీళ్ళంట ఈ రైతు బంధు ఏదో పేదని కాకుండా ఉన్నది తగ్గేసాడు కదా అదానికి వరకు వీళ్ళంతా ఊర్లో వచ్చింది పోయి అప్పుడు ఫస్ట్సారి 8 సార్లు చేసిండు మండల ఆఫీసులో చెక్కులు ఇచ్చి తట్టు పెట్టిండు ఇక ఒక్కొక్కళ్ళు 200 ఎకరాలు 500 ఎకరాలు పెద్ద ఇండస్ట్రీలోడు మొత్తం తెలంగాణ 650 ఉన్నాయని వానికి 200 ఎకరాలు 500 అందరికి వచ్చింది ఓకే వ్యవసాయం చేసేటోడికి కాదు భూమి అందరికి వచ్చింది గుట్టలు సట్టలు కట్టేసం చేయని చేయకుండా అన్ని భూములకు వచ్చింది వాళ్ళు ఏం చేసారు అమ్మ నాకు ఎంత డబ్బు వచ్చింది అని అప్పుడు ఇంటికి ఇట్లా అకౌంట్లకు రాలేదు చెక్కులు ఇచ్చాడు ఆ చెక్కులకు ఏమైంది ఎంఆర్ ఆఫీస్కోవాల్సి ఆ ఎంఆర్ ఆఫీస్కి ఏమైంది హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు బెంచ్ కార్ తీసుకొని మండల ఆఫీస్కి పోయి చెక్కులు తీసుకున్నారు బెంచ్ కార్ పరిపాలన విధానం బెంచ్ కార్లు బిఎండబ్ల్యూ కార్లు ఆ వాళ్ళు తీసుకొని పోయి గోదావరిఖండ్ కానీ ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ భద్రాచలం కానీ కరీంనగర్ కానీ మహబూబ్నగర్ కానీ ప్రపంచంలో ఇలాంటి నేత ఉంటాడా చెప్పండి బెంజ్ కార్ వాళ్ళకి పైసలు ఇచ్చి చెప్పండి అట్లా పోయి చెక్కులు తీసుకున్నప్పుడు ఆ ఊరిలో అక్కడ ఉన్న వాళ్ళు అరే మన దొరచుడు మన పటేలు వచ్చాడు ఆంధ్రు వాళ్ళకి వచ్చాక చుట్టూ నిలబడరు పటేళ్ళ మరి సార్ ఓట్లేటంటే అమ్మ ఏదైతే అని అడిగిన వాళ్ళు అప్పటికి సంస్కృతి నడుస్తుంది కదా అప్పటికి 100 ఎకరాల భూస్వాములు అనేది టోటల్ కాంగ్రెస్ బాబుతోలు ఉండరు దెబ్బకు మొత్తం కాంగ్రెస్ బాబుతోలు వాళ్ళంత వాళ్ళు వీళ్ళు తీసుకున్నది వీళ్ళంతా మౌరు వయసు చుట్టూ ఉన్నారు పనులు వచ్చిండు మనం అప్పుడు నాకు వచ్చిండు ఇట్లా రకరకాల పెద్ద మనసు ఉంటారు కదా వాళ్ళంతా కారు చుట్టూ నిలబడి ఎట్లా సరి చేసారు ఎదుగుతాం ఎట్లా పట్టాలా ఎదుగుతాం ఎంత త్వర ఏమి ఎట్లా ఇందిరా అందరం టీఆర్ఎస్ కేసీఆర్ కేసీఆర్ కు అన్నారు అందరూ ఇంత పెద్దగా అన్నారు అని ఇంకా నలుగురు ఎక్కువేసి ఊర్లలో పల్లెలు ఆ సిట్కతో కొట్టిండు అప్పుడు
ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో కేసీఆర్ గారు ఆ మంత్రం మారింది. జనాలు కూడా ఇది ఒకటేపీ రేడా ఏది ఆగకపోయా ఇంకేది సక్క కాకపోయా అని గీడా కాడ ఇట్లా అనేది అంత కొంత మళ్ళీ ఒకసారి గెలిపించాం.